చెందాన్ని ట్రస్టీ నుండి మంచి అలవాట్లు చేసుకోవటం గురించి దీది ఈరోజు చెప్తారు. ఓం శాంతి. Taking everyone's love remembrances. Andare prema priya smrutulanu teeskoni baba ku bhog offer cheyadaniki vellanu. Baba with lot of love accepted bhog. Baba ento prema tho bhog nu swikarincharu. Very very loveful drishti to each child. ఎంతో ప్రియమైన దృష్టిని ప్రతి పిల్లలకు ఇచ్చారు. తన కాంతి పుంజాలతో తన చేతులు కదులుతున్నట్లుగా అందరి చుట్టూ అందరి తల మీద తన చేతులు ఉన్నట్టుగా అవి చేతులు కాదు, అవి కాంతి కిరణాలు. బాబా దృష్టి ఇచ్చిన తర్వాత చెప్పారు, పిల్లలు ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో గమనం ఎంతో పురుషార్థం ఉంది పిల్లలకు. ఈ సమయంలో మన గురి ఎలా ఉండాలంటే సంపూర్ణంగా ఉండాలి, ఇప్పుడు ఫుల్గా ఉండాలి. దట్ ఎనీ డిగ్రీస్ ఆర్ పర్సంటేజ్ ఇస్ రిడ్యూసింగ్ ఇమిడియట్లీనా శాతమైన తగ్గుతుంది అని తెలిస్తే అంటే నేను మళ్ళీ పరిపూర్ణంగా వాళ్ళు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ప్రేమ శాంతి ఉత్సాహం అందులో ఫుల్గా లేవని అనిపించవచ్చు. ఈరోజు నేను అంత శాంతంగా లేను, శాంతి ఉంది కానీ నేను శాంతి ఫుల్గా లేదు అనిపించవచ్చు. సో అలాంటప్పుడు అది పూర్తిగా తగ్గే వరకు ఉండద్దు. అవి దానివల్ల విఘ్నాలు అయినా రావచ్చు. మీరు మీరు లైక్ సమ్ చిల్డ్రన్ వెన్ దే డ్రైవ్ కార్ దే ఆల్వేస్ కీప్ దేర్ ట్యాంక్ ఫుల్. నిలబడిపోవచ్చు అంటే మీరు కొంతమంది పిల్లలు అయితే కారు డ్రైవ్ చేసేటప్పుడు సగం ట్యాంక్ రాయల్ అయిపోగానే మళ్ళీ పోయి రెడీ అవుతారు. కొంతమంది పావు ట్యాంక్ వరకు ఆగుతారు. ఇంకొంతమంది అయిపోయే వరకు డ్రైవ్ చేసి ఆగిపోతారు. మీరు అలానే మనం కూడా నాకు ఈరోజు అంత ఉత్సాహంగా లేదు ఫుల్గా లేను అనుకున్నప్పుడు మరి వెంటనే మనం మరి ఏదో మార్గం ద్వారా మనం భర్తీ చేసుకోవాలి, కొరతను ఫుల్ చేసుకోవాలి. మరి ఈ సంఘమయుగంలో ఇది ప్రాప్తుల యుగం. మీరు ఏది చేసినా ఏమంటే ప్రతిఫలం వస్తుంది. అందుకే మీరు కర్మయోగులు అవ్వాలి. But also when you do service, seva through mind. మరి సేవను మైండ్ ద్వారా మాటల ద్వారా ఏ విధంగా చేసినా కానీ you get instant fruit, instant మీకు ప్రతిఫలం ఏమంటే వస్తుంది. నేను బాబాకు చెప్పాను, బాబా మేము ఆత్మాభిమానం ప్రాక్టీస్ చేస్తున్నాము అని.
బాబా అన్నారు మరి ఆత్మ శరీరం యొక్క బంధాల్లోనే ఉంది కదా And now you are creating relationship with body. మరి ఇప్పుడు మీరు శరీరంతో ఒక సంబంధాన్ని తయారు చేసుకుంటున్నారు బంధం ఉన్నప్పుడు బాధ ఉంటుంది When there is bondage, you are hurt. బంధం ఉన్నప్పుడు విచారం ఉంటుంది బంధం ఉన్నప్పుడు మితంగా అనుభవం అవుతుంది మరి అదే సంబంధం ఉన్నప్పుడు అందమైన అనుభవాలు ఉంటాయి మరి మనం చేసే పనులు ఆ శరీర స్మృతిలో చేస్తే శరీరాభిమానంలో చేస్తున్నప్పుడు మరి శరీరం డిమాండ్ చేస్తుంది మరి శరీరాన్ని ఉపయోగించాలి మరి ఎలాంటి బలహీనతలను కానీ వికారాల ద్వారా ఉపయోగించినట్లయితే ఆ బంధాలను ఇప్పుడు మార్చి సంబంధాలుగా చేయండి ఈ శరీరంతో గుణాలతో ఉన్నతమైన కర్మలతో బాబా అన్నారు మీరు సేవ చేసినప్పుడు మీ సంబంధాలను So it's not only you have to make efforts. Mere remain full. Full ga undataniki. But Baba's blessing will also keep you. Meer okkalle krushi cheyakkaledu Baba yokka divyanlu kuda untayi. Elevated actions you're doing or yedi ye unnatamaina kriya karma aina chesinappudu meeku dani yokka praaptulu kuda vastayi. Dani valla meeru sampurnanga avutaru. Ee rendu మీ కృషి బాబా దీవెనలు రెండు కలిసి మీరు మళ్ళీ నిండుగా ఉండాలి ఉండొచ్చు బాబా వంక చూశాను నేను ముందు కృషియా లేకపోతే పురుషార్థమా లేకపోతే దీవెనల అని అంటూ చూశాను బాబా అన్నారు దీవెన లేకపోతే మీరు కృషి కూడా చేయలేరు అంత తమ ప్రధానమైనది ఈ ప్రపంచం ఇప్పుడు పిల్లలైన మీరు మీ పవిత్రతను మీ పుణ్య ఖాతాలను స్వచ్ఛమైన మనస్సును ఉంచుకుంటున్నారు ఉంటున్నారు అంటే మీ బాబా దీవెనల వల్లే బాబా దీవెనలు మీకు లేకపోతే ఇది ఇలా ఉండటం అసాధ్యం ఈ బంధాల నుండి విముక్తులవ్వటం అసాధ్యం ఇది దీవెనను వరదానం వరదానంతో పాటు మీ పురుషార్థం కూడా ఉంది మరి దీవెనలు మన పురుషార్థం చేయటానికి సహాయపడతాయి మరి మనం ఇంకా ఎక్కువ పురుషార్థం ప్రయత్నం చేసినప్పుడు ఇంకా ఎక్కువ దీవెనలు లభిస్తాయి మళ్ళీ బాబా అన్నారు మీరు అలసట లేకుండా ఉంటారు బంధాల నుండి ముక్తులవుతారు మళ్ళీ చాలా చాలా ఆత్మికమైన ప్రియమైన సంబంధం ఈ శరీరంతో ఈ యొక్క మ్యాటర్తో ఉంటుంది పదార్థాలతో ఉంటాయి సంబంధాలు సంబంధ మన శారీరక సంబంధాలతో కూడా అంత బాగుంటాయి Chinese recorder. Chinese have a Chinese recorder. So lots of love. From Baba, from Sadhguru Baba. No, Priya Smritalu. And feel Baba's hands. Baba Nundi. On your head. Andarki labhinchayi. Baba Chetalu, Baba Yokka Velukiranalu, Mee Tala Meeda Unnattuga. Said hands. Pillalandaru Anubhavam Cheyandi. Chetule Kakunda, Akanti, Kiranalu. చేతుల్లా మీ చుట్టూ ఉన్నట్టు మీ తల మీద ఉన్నట్టు బాబా బాబా ఎంతో ప్రేమను అందరికీ
ఇచ్చారు. ఓం శాంతి. The practice which we are doing, మనం చేసే ప్రాక్టీస్, because when we practice, మనం ప్రాక్టీస్ చేసినప్పుడు, and then we also come to know how much we practice, మనకు తెలుస్తుంది మనం ఎంత ప్రాక్టీస్ చేసామో అని, and then how real it is, how practical it is, తర్వాత ఎంత అది అసలు అందులో ఉంది, ఎంత ప్రాక్టీస్ అయ్యింది అనేది వస్తుంది మనకి. If we only have knowledge in the internet, జ్ఞానమే ఉంటే మన బుద్ధిలో, and we don't practice and make it, ప్రాక్టీస్ చేయకపోతే అది ప్రాక్టికల్ గా అసలు, there won't be an experience, చేయకపోతే అనుభవం ఏమీ ఉండదు. An experience is very, very important. అనుభవం అనేది చాలా చాలా ముఖ్యం. Like you know, it's a day, but just to looking at my own body, na shariram anku chustu, and becoming trustee of body, mari shariraniki trustee ga avali. Generally we use two words, grihasthi and trustee. General ga aithe grihasthulu trustee ane rendu padalu vaadtamu. Got up into household, grihasthi and grihasthulu ante ఎప్పుడు ఇంటి పనుల్లో మునిగిపోయి ఉండేవాళ్ళు. శరీరానికి ట్రస్టీగా అంటే మరి ఎప్పుడు శరీరానికి గృహస్థి అంటే అర్థం ఏంటి, ఎప్పుడు అవయవాలు ఆకర్షణలో పడేస్తున్నట్టు, కళ్ళు లాగటం, ఒక్కొక్కసారి ఇలా చెవులో ఏదో ఒక ఆకర్షణలో పడిపోవటం, ఎందుకంటే ఇంకా బాబా అన్నట్టు ఇంకో ఏదో ఒక బంధం శరీరంతో ఉన్నట్టే. అండ్ దెన్ ఫర్ గ్రెస్పీ, ఇంటెలెక్ట్ ఇస్ ఆల్వేస్ విత్ సంథింగ్ ఆర్ అదర్. మరి గృహస్థికి ఇంకోటి ఏంటంటే బుద్ధి లో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, ఇల్లో ఇంట్లో వస్తువులో స్థానము ఏదో ఒక దాని మీద మన బుద్ధి అటు ఇటు పోతూనే ఉంటుంది. గ్రస్తి యొక్క ఇంటలెక్ట్ బుద్ధి భౌతికమైన వాటి వైపు వెళ్తూ ఉంటుంది, సంబంధాలైనా అవ్వచ్చు, పదార్థాలైనా అవ్వచ్చు, వస్తువులైనా అవ్వచ్చు. మరి ట్రస్టీ అయితే ట్రస్టీ అన్నిటిని సరి చేసుకుంటారు, అన్ని చేస్తారు, కానీ ఎలాంటి ఆకర్షణ ఉండదు. ఎందుకంటే ఈ యొక్క యజమానత్వం, నేను నాది, ఇది పెద్ద బరువు, బాధ్యత బరువు. నేను ఆత్మని మరి ట్రస్టీని అంటే ఎప్పుడు గ్రస్తీగా అవ్వను అంటే రోజంతా శరీరాన్ని సరిచేసి సరిగ్గా చూసుకుంటూనే ఉండాలి అంటే సరైన పద్ధతి ఏంటంటే మనం ఏదైతే శరీరాన్ని తినిపిస్తున్నామో అది బాబాకు అర్పిస్తాం ముందు. ఏదైతే మనం ఉపయోగించాలో అది బాబాకు ఆఫర్ చేస్తాం. సో దట్ ఐ డోంట్ బికమ్ గ్రస్తీ, దానివల్ల నేను గ్రస్తీగా అవను. వైల్ కుకింగ్ వి ఓన్లీ హావ్ థాట్, మరి వండేటప్పుడు మన ఆలోచన మనం బాబాకు బాబాకు నివేదించాలి, తర్వాత పిల్లలు తీసుకోవాలి అనే ఒకే ఆలోచన ఉండాలి. మరి ఈ ఆలోచన మనలో ఉన్నప్పుడు అది గృహస్థం అవ్వదు, లేకపోతే అది అంత రోజంతా ఇంటి పనులే సరిపోతాయి. లేస్తాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము, శరీరాన్ని చూసుకుంటాము, మళ్ళీ వండటం, మళ్ళీ కడగటం, రోజంతా ఇట్లానే సరిపోతుంటుంది. రోజువారి పనుల్లో ఒకటేమో భోగను ఆఫర్ చేయటం, రెండవది తినేటప్పుడు బాబాని గుర్తు చేసుకోవటం. సో యు డోంట్ ఫీల్ దట్ నో దేర్ ఇస్ ఎ సేయింగ్ దట్ వి ఆర్ లివింగ్ టు ఈట్ రైట్ మనం, బట్ వి ఆర్ ఈటింగ్ టు లివ్. Yes, whatever మనం చూసుకోవాలి, మనం బతకడానికి తింటున్నామా లేదా తినటానికే బతుకుతున్నామా అని. అవసరమైనది తినాలి, కానీ అదే పనిగా తినటానికే ఉన్నట్టు ఉండకూడదు.
మరి అదే మరి శరీరానికి ట్రస్టీగా ఉండటం అంటే శరీరానికి గ్రస్తీ కాదు మనం గ్రస్తీ అయితే రోజంతా ఇంకా అదే బంధంలో ఉంటాము మరి ట్రస్టీ స్మృతి మనం అన్ని చేయటానికి మరి ఎందుకంటే బాడీని జాగ్రత్తగా చూసుకోవాలి కానీ బాడీ ఆకర్షణలో అవయవాల మోజులో పడిపోకూడదు So when we practice, we start noticing. మనం ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు గమనించవచ్చు ఎంత బంధం ఆత్మకు శరీరంతో ఉంది అనేది గ్రహించవచ్చు ఆలోచనల ద్వారా అయినా పనుల ద్వారా అయినా తెలుస్తుంది నాకు నచ్చింది ఇది బాబా చెప్పినప్పుడు మీరు బంధాలను సంబంధాలుగా మార్చండి అన్నప్పుడు అన్నారు మీరు కొన్ని త్యాగాలు ఎంతో కష్టం కొన్ని ధర్మాల్లో చాలా ఉంటాయి ఎన్నో రోజులు తినకుండా ఉండాలి అలా రకరకాలుగా ఉంటాయి బాబా అంటారు పిల్లలు శరీరాన్ని కంఫర్టబుల్ గా ఉంచుకోండి శరీరాన్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదు అలా అని అన్ని వేళలా శరీరం ఆకర్షణలో పడిపోవద్దు కొన్ని పరిస్థితుల్లో మీకు కావాల్సింది దొరకకపోవచ్చు అయినా కానీ అది మిమ్మల్ని వర్రీ చేయకూడదు రాకపోతే ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది బాబా చెప్పారు కదా మీరు ట్రస్టీలు అయితే చివరి వరకు బాబా మీకు మీకు పప్పు అన్నం తినిపిస్తూనే ఉంటారు శరీరానికి కావాల్సింది బాబా ఇస్తూనే ఉంటారు నేను చెప్తుంది ఏంటంటే ఈ ప్రాక్టీస్లో మనం చేయాలి చేస్తున్నప్పుడు మనం అనుభవం చేయొచ్చు ఎక్కడ ఇంకా ఎక్కువ కావాలి ఏం కావాలి అనేది మనం ట్రస్టీ అని ఒక రోజు అనుకున్నా గానీ మరి ఒక్కదాన్ని కాదు ఇంకా లిస్ట్ పెంచుకుంటూనే ఉన్నాం ఇప్పుడు అంటున్నాం శరీరాన్ని పోషించడం మంచి అలవాట్లతో మంచి అలవాట్లతో శరీరాన్ని ఎలా పోషించాలో రేపు ప్రాక్టీస్ చేద్దాం శరీరాన్ని పోషించుకోవాలి కదా పోషణ ఇవ్వాలి అంతేగాని రుచి కోసము ఏదో ఒక తృప్తి కోసము ఏదో పై పైన వాటి కోసం కాదు కదా నేను చెప్పినట్టుగా We are offering to Baba. Mana aalochana manam Baba ku offer chestunnanu. We have to purify the nature. Manam ee prakrutini swachhanga cheyali. I always say when you anukunnappudu nenu eppudu then you not only connect the peace shantanga undatame kaakunda shantini manam tine daniki danto kalputamu దాంతో పాటు శాంతిని చుట్టూ ఉన్న గాలిలో కూడా సృష్టిస్తున్నాం అప్పుడు మన చుట్టూ ఉన్న గాలి కూడా శాంతంగా అయిపోతుంది ఏ లక్షణాలైనా గానీ ఏ గుణాలైనా నేను ఈ శరీరం ద్వారా ఉపయోగించడం ద్వారా అది నేను ఈ ప్రకృతికి కూడా ఇస్తున్నట్టు దానివల్ల నేను ఇంకా ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవచ్చు బాబా అంటున్నట్టు ప్రకృతిని కూడా సత్వప్రధానంగా చేయాలి మనం ప్రకృతిని జయించాలి ప్రకృతిని జయించిన వాళ్ళు అవ్వాలి ఒకటేమో ప్రకృతి జైలుగా జయించటం ఇంకొకటి సత్వప్రధానంగా అవ్వటం నా పనులు నా కర్మలు సత్వప్రధానంగా అయినప్పుడు బాడీ
శరీరం ప్రకృతిలో భాగం అవుతుంది. And because I spread those vibrations, vibrations ను నేను వ్యాపింప చేయటం ద్వారా వచ్చే శబ్దం కూడా శాంతంగా ఉంటుంది. అది శబ్దం కూడా మరి ఈ ప్రకృతిలో శాంతిని నెలకొల్పుతుంది. అదే సత్వ ప్రధానం. ఇది చాలా సింపుల్ ప్రాక్టీస్. మనం ఈ వైఖరిని అవలంబించడం, నేను ఈ శరీరానికి ట్రస్టీని, ఈ శరీరాన్ని నేను పోషించాలి, పోషణ ఇవ్వాలి, ఈ శరీరాన్ని బాధించవసరం లేదు. అంటే అంటే అర్థం శరీరాన్ని కష్టపెట్టడం లేకుండా, లేక శరీరానికి ఇవ్వాల్సిన ఆహారం ఇవ్వకుండా ఉండటము అని కాదు. శరీరానికి కూడా పోషణ ఇవ్వాలి. మీకు ఇంట్లో మొక్కలు ఉంటే మొక్కకు నీళ్ళు పోస్తారు కదా, శరీరం కూడా మన ఆ పోషణ మన అలవాట్లు ఆధారంగా ఇవ్వాలి. మంచి అలవాట్లు అంటే మొదట నేను నేను ఏదైతే శరీరం కోసం ఉపయోగిస్తున్నానో అది బాబాకు ఆఫర్ చేస్తాను అన్నమాట. మొదట దానికోసం ఈ అంశం మనకున్నదంతా బాబాదే. మనలో కొంతమంది ఎవరైతే సెంటర్లో ఉంటున్నారో, ఎవరైతే బాబాకు సమర్పితమయ్యారో వాళ్లకు సంపాదన ఏమి ఉండదు. బాబాకు ఈ బాబా భండారంలో ఏదైతే ఉందో అదే మనం ఉపయోగిస్తాం. ఒకసారి ఇప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని స్థానాల్లో చూస్తాం, ఏదైతే బాబా ఇంటికి వస్తుందో, పళ్ళు, కాయలు, కూరగాయలు, అదే దానితోనే సాగిస్తూ ఉంటారు. మరి బాబా భండారంలో ఇది ఉంది, దీంతోనే సరిపెట్టుకోవాలి. మరి వెన్స్డే బుధవారం సండే బోక్ ఎంతో కొంత బాబా బాక్స్లో వస్తుంది. మనం గృహస్థులుగా ఉన్నా కానీ లేకపోతే సెంటర్లో ఉన్నా కానీ నేను తింటున్నది, నేను ధరిస్తున్నది, నేను శరీరం కోసం వాడుతున్నది ఇదంతా బాబా భండారం నుండి, నాది కాదు. ఆ భావన ఇంట్లో ఉన్న వాళ్ళకు ఉండాలి, సెంటర్లో ఉన్న వాళ్ళకు ఉండాలి. ఒకసారి బాబా చెప్పారు, ఇప్పుడైనా మీకు వ్యక్తిగతమైన బహుమతి వస్తే అది మీరు అది వాడినప్పుడల్లా ఎవరు ఇచ్చారు గుర్తు చేసుకుంటారు, వీళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు అని. మరి మీ బుద్ధి ఎటువైపు వెళ్తుంది? మరి మీరు ఇది బాబా నుండి అనుకుంటే ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఇది నాది కాదు, బాబా నుండి వచ్చింది. బాబాది ప్రతిదీ ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో బాబా ఇచ్చారు, నేను బాబా భండారం నుండి ఉపయోగిస్తున్నాను అనే భావనలో ఉండాలి. మరి అదే మంచి అలవాటు. అంటే మనకు మంచి అలవాట్లు ఉంటే ఒక మంచి అలవాటు ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి. బాబా నాకు ఏదైతే ఇస్తున్నారో నేను దాంతో హాయిగా ఉన్నాను. బాబా ఏదైతే తినిపిస్తున్నారో నేను సంతోషంగా ఉన్నాను. ఇలాంటి సంతృప్తి మనకు ఎప్పుడైతే ఆ భావన నేను బాబా వారిని అనే భావనలో ఉన్నప్పుడు బాబా నన్ను పాలిస్తున్నారు, నాబా నన్ను పోషిస్తున్నారు అని
అని ఎంతైతే మనసులో లోతుగా నాటుకుంటుందో అంత సంతృప్తిగా ఉంటుంది. మరి ఇది ఈ శరీరానికి నేను ట్రస్ట్ని నేను సరిగ్గా చూసుకోవాలి. మరి ఇది చాలా ఇంట్రెస్టింగ్. బ్రహ్మ బాబా ఒంట్లోకి శివబాబా వచ్చినప్పుడు అప్పుడు పంపులు ఇవేమీ ఉండేవి కాదు. ఓన్లీ మేము ఒక బకెట్ మగ్గు ఉపయోగించేవాళ్ళము. మరి బాబా స్నానం చేసేటప్పుడు శివబాబా రథానికి నేను స్నానం చేపిస్తున్నాను అనుకునేవాళ్ళు. చిన్న చిన్న పనులు ఈ భావనతో బాబా స్మృతిలో ఉండాలి. మరి రోజువారి పనులు, శరీరం కోసం చేసే పనులు, వాటికి ఎక్కువ కాన్సన్ట్రేట్ ఏకాగ్రత అయితే అవసరం లేదు కదా. మరి లౌకిక జీవితంలో కూడా జ్ఞానానికి ముందు స్నానానికి ముందు ఓం ఓం అని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు స్నానం ముందు ఓం ఓం చెప్తున్నారు అనుకునేవాళ్ళు. మరి బాబా ఇప్పుడు చెప్తున్నారు అది చిన్న పని, మీరు మీకు దానికోసం ఏకాగ్రత అవసరం లేదు. అందుకే రేమ బాబాని గుర్తు చేసుకోండి, బాబాని పరిశుభ్రం చేసుకోండి, బాబా శరీరాన్ని శుభ్రం చేసుకోవటం, శరీరానికి ఆహారం తినిపించటం, ఇప్పుడంతా బాబా స్మృతిలోనే ఉండండి. మనం చేసేది ఏదైతే శరీరాకర్షణ కాదు, ఇది శరీరాన్ని పోషించటం, శ్రీమతం ప్రకారం చేయటం. ఇప్పుడు మన శరీరాన్ని పవిత్రమైన సత్వ ప్రధానమైన సాత్వికమైన ఆహారంతో పోషిస్తున్నాం. మరి అది వెజిటేరియన్నే కాదు, వెజిటేరియన్ మాత్రమే కాకుండా పవిత్రమైన భావనతో. మొదట్లో సెంటర్ ఎప్పుడైనా సెంటర్ ఓపెన్ చేయాలి అంటే బాబా 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 500 అంటే అప్పుడు చాలా ఎక్కువ. పిల్లలు మీ మీ ఆహారాన్ని ఈ డబ్బులతోనే కొనండి అనేవాళ్ళు. రెంట్ అలాంటివి ఎవరైనా ఇచ్చిన డబ్బులు పే చేయొచ్చు, కానీ 6 నెలలు మాత్రం ఈ డబ్బుల నుండే తినండి అనేవాళ్ళు. బాబా ఆ డబ్బులు మళ్ళీ పంపిస్తారు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే బాబా చాలా ఖచ్చితంగా ఉండేవాళ్ళు. మరి ఎందుకంటే ఆ డబ్బులు వల్ల కూడా ఎలాంటి ప్రభావం ఉండకూడదని. ఎప్పుడైతే 6-8 నెలల తర్వాత బ్రాహ్మణులుగా పిల్లలు తయారైన తర్వాత వాళ్ళు వేసిన బాక్సులో వాళ్ళు వేసిన డబ్బులు తీసుకోవచ్చు, స్వీకరించవచ్చు అన్నట్టుగా అంత పవిత్రతను మా డబ్బుల మీద, మనం కొనే వాటి మీద, మనం ఎలా వండాలి, ఎలా శరీరాన్ని తినిపించాలి, వీటన్నిటి మీద అంత టెన్షన్ బాబా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే శరీరం కూడా చాలా చాలా విలువైనది. ఎంతైతే మనకు నన్ను బాబా పోషిస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు సరిగ్గా, మన దానికోసం మనం మంచి అలవాట్లు కూడా చేసుకోవాలి. నాకు ఎక్కడ మోహం లేదు, అవసరమైనంత తినాలి, ఎక్కువ కాదు, మోహంతో కాదు. మరి ఈ యొక్క కోరికతో కాదు, మనం తినే ఫుడ్ ఆరోగ్యమైన తినాలి. మరి అది ఆ తినేటప్పుడు కూడా ఎలాంటి మోహం లేకుండా స్మృతిలో తినాలి. ఎలాంటి మోహంతో తినద్దు, ఇది చాలా సూక్ష్మమైనది. అప్పుడే మంచి పోషణ శరీరానికి లభిస్తుంది. మన శరీరానికి ఇచ్చే ఆహారం ఏదైనా ఆత్మాభిమానంలో ఇస్తే అది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది.
మరి బాబా సేవ కూడా చాలా చాలా ఉపయోగకారిగా ఉంటుంది. మరి ఈ స్మృతిలో ఈ అభిమానంలో ఉండటం చాలా చాలా అవసరం. దీని గురించి ఆలోచించండి, ప్రాక్టీస్ చేయండి, చూడండి ఎక్కడ మోర్ ఎక్కువ అటెన్షన్ కావాలి, ఎక్కడ సూక్ష్మమైన మోహం ఉంది. మరి శరీరాన్ని తినిపించేటప్పుడు అని తెలుసుకోండి, ఎందుకంటే దానివల్ల మనసు కూడా విచలితం అవ్వచ్చు, మన స్థితి ఎప్పుడు విచలితం అవ్వకూడదు. మరి శరీరానికి ఉన్న అలవాట్ల వల్ల మన స్థితి ఎప్పుడు విచలితం అవ్వకూడదు. అందుకే చాలా సూక్ష్మమైన అటెన్షన్ ఉండాలి, సరైన అవగాహన ఉండే ప్రాక్టీస్ చేయాలి. ఓం శాంతి టు ఆల్. ఓం శాంతి అందరికి. ఈరోజు సద్గురువారం, చాలా మంచి రోజు, మనకు చాలా మంచి లవ్లీ మెసేజ్ బాబా నుండి వచ్చింది. It's a good, but don't forget blessings. You're really moving ahead with blessings, right? Manam blessingal marchipovaddu, blessing tone manam munduku velthunnam. Inspiration, upliftment from Baba. Enno inspirations, upliftment Baba message nanu manaku vastunnayi. As Sister Mohini was sharing that Mohini then chepparu manam chala baga practice chestunnam, chala lotuga practice chestunnam. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మనం ప్రాక్టీస్ చేసింది మన కొన్ని స్మృతులు కొన్ని ఏళ్ళుగా మనం తెలుసుకుంటే మనకు న్యాచురల్గా మనతో ఉంటాయి. మనం నోటీస్ చేసుకోవాలి, కొన్ని మనం సరిగ్గా చేయగలుగుతాము. ఈరోజు ప్రాక్టీస్ ట్రస్టింగ్, శరీరం యొక్క ట్రస్టింగ్. అందరూ మంచి ఎక్స్పీరియన్స్లు రోజులో చేశారని to details and accountable to everything that you're doing with body. Attention but also a lot of శరీరం చేసే పనులు చాలా కేర్ ఫ్రీగా, ఎందుకంటే నేను ట్రస్టీని, బాబానే రెస్పాన్సిబుల్. చాలా మంచి మంచి అనుభవాలు, నేను సేవ కోసం ఉన్న ఈ మానవ సేవ కోసం ఎంత నాలో ఉన్న వాటిని ఉపయోగిస్తాను, ఉపయోగించవచ్చు. ఎంత టైర్లెస్ గా బంధ ముక్తులుగా చేస్తున్నాము. Especially if it happens, you know, more than usual, I think I need to see what am I carrying the bondage or the burden of so that I'm getting tired so easily. So for me, that's like a little red flag when I become tired easily. Again, this was a quality that I think that was more prevalent or apparent as a karma yogi, right? It's not so much a sitting down quality, but it's more an action quality where we are moving around, we are using our body senses, and as a karma yogi la mano nadustu tirugutu mana avayavalanu upayogistu ekkada elanti aakarshana lekunda mana lopala emi sambhashana jarugutundo chusukuntu mari ee tiredness karanam eye and mind
నాది నేను అనే దాన్ని It's easy to pick up the words that come out, but what about the words that we repeat to ourselves? I this and my this and I that. So something to be very, very careful about. Rhyming word, no? Grahasthi and trusty. Everybody got that? It was a rhyming word. Telusukunnaru kada, grahasthi, trusty. Usually you would think, you know, grahasthi means you have to have a big family. You have to have a lot of, you know, pulls from the family. But what about the family of this body? So many senses, so many different parts of the body. Some we can see, some we can't see. And every part of the body really can pull if we don't pay attention to and if we don't remain in that lotus seat, lotus throne all the time. So a nice image, the family of my own body, organs of the body, right? So no pulse, and very, very gently we are moving into. I love the way these practices. Nemadiga manam veltunnam oka roju nundi inko rojuki ille ee practice kuda they are being weaved so beautifully and with so much connection to each chala allinattuga veltunnayi oka dan tarvata inkokati reepu manam attention deniki istunnam ante habits ki habits especially with our sense organs habits mana sense mana we heard a lot about the eyes indriyalato manam nechukunnam kallu the ears right noru very important organs that chevulu ive kada manna aakarshinchedi drishti aspect for a couple of days Today, Sister Mohini spoke a lot about how the tongue, the mouth pulls us, the taste buds pull us, and how we have to really get into the habit. This beautiful, lovely habit Baba has created at the confluence age of offering to Baba and eating in remembrance. Beautiful. Baba ka offer chestu tinatam. So much addiction, so much pull, so much stimulation these days with sound, with noise, with music, with this, with that. And I think it was just the other day Baba said, listen only to Baba's songs, right? And see only what Baba has to offer. But lots and lots of stimulation, especially from our cell phones and from our devices. So I think it's a good day tomorrow to pay attention to all the senses, not only the mouth, not only food, but also the, our ears. Ears. And of course, the touch. I think all of the five senses we have to conquer eventually. I do. The bigger context, of course, is victory. I the indriyalanu manam jayinchali. Why are we doing it as, you know, minutely as this with our sense organs? Because the sense organs are the connecting point between the soul and the nature, right? And so we are having victory over nature and we are making nature Satu Pradhan. Again, a very, very high vision and context for why we are practicing and creating these good habits for the sense organs. So our practice for tomorrow, the slide, రేపటి ప్రాక్టీస్ మనం ప్రకృతి మీద ప్రకృతి జీవితులు అవుతున్నాము అలానే ప్రకృతిని కూడా సత్వ ప్రధానంగా చేస్తున్నాం నేను చూసిన బిందు స్వరూపాన్ని చైతన్యాన్ని నుదుటి మధ్యన కమల పుష్పంపై ఆసీనమై ఉన్నాను నేను నా సంబంధాలు ఇంద్రియాలతో ఉన్న సంబంధాలు మంచి అలవాట్లతో ఇంద్రియాలను నేను పోషిస్తూ ఉన్నాను I nurture the relationship
with my sense organs through good habits. And again, as I was saying, for me, a big pull is the messages on your WhatsApp or your email messages. I mean, a lot of it could wait a few more minutes, but why am I being pulled instantly as soon as they come to look at them, to respond to them? So many, many aspects of sambandhalanu, being in control of the senses that you will notice tomorrow. No. And make a note of, especially at those 5 times that you're sitting, but also, as I said, this is a lot to do with the karma yoga, you know, habits are also. మంచి అలవాట్లతో నా ఇంద్రియాలను సత్సంబంధంతో పోషిస్తాను. మంచి అలవాట్లతో ఈ ఇంద్రియాలను పోషిస్తాను. All the time, do everything smilingly. Smile and do it good for the self, but also support for others. And always, always smilingly, also become cooperative in karma yoga. I have seen that if 6-8 people do something together, everything gets done fast and there is joy. So even if we divide duties, responsibilities, but always smilingly extend your help and cooperation and support. So anyway, have a good day tomorrow and see with how with your smile and cheerfulness you are able to nurture your body and give support to others also. Om Shanti. శాంతి. ఎప్పుడు నవ్వుతూ ఏ పని చేసినా నవ్వుతూ ఉండండి. దీనివల్ల మీరు అందరికి సహయోగాన్ని ఇస్తారు, సహాయపడతారు, అలానే మీ ఇంద్రియాలను మంచిగా పోషిస్తారు. ఇప్పుడు అవ్యక్త ప్రయాణం మన అన్నది ఆత్మల నుండి వాళ్ళు చెప్పేది తెలుసుకుందాం. యజ్ఞం యొక్క కథలు బాబా చూడండి, ఆత్మలకు ఆత్మలను ప్రేమిస్తారు, ముళ్ళను పుష్పాలుగా మార్చారు. దాదా బాబా, కొన్నిసార్లు నన్ను షాపింగ్కి పంపించేవాళ్ళు, ఒకసారి ఒకటి నేను చెప్పాలనుకున్నాను. బాబా అంటే నాకు చాలా ఇష్టం. బాబా అంటారు, ఈ పిల్లవాడు బంధనముక్తుడుగా అయ్యి వచ్చారు, ఎంతో సహించారు. నా దగ్గరకు వచ్చి నా మురళి వినటం కోసం రమ్మనేవాళ్ళు, చంద్ర దాదా సైకిల్ వేసుకొని వెళ్ళేవాళ్ళు. బాబా ఈ రకంగా తపస్సును చేపిస్తూ ఉండేవాళ్ళు, సేవను చేపిస్తూ ఉండేవాళ్ళు. ప్రతి రకంగా పాండవులు ఎలా చేస్తూ ఉండేవాళ్ళు అంటే యువరాజుల్లాగా చేస్తూ ఉండేవాళ్ళం. ఎలాంటి వర్రి ఉండేది కాదు. బాబా ఎప్పుడు బాబా దగ్గరలోనే ఉండేవాడిని నేను. నా ఈ ఆత్మ యొక్క పరమ సౌభాగ్యం ఇది. బాబా దగ్గర వెళుతూ సెంటర్లకి
మురళిని రికార్డ్ చేస్తుండేవాడిని అలాంటి సేవ నాకు వచ్చేది బాబా చుట్టుపక్కల ఉన్నప్పుడు ఒకసారి 67-68 సమయంలో బాబాకు మసాజ్ చేస్తున్నాను బాబా మాలిష్ చేసేటప్పుడు బాబాకి బాబా ఉన్నట్టు అనిపించేది కాదు మాయమైపోయినట్టు అనిపించేది సడన్ గా బాబా శరీరంలోకి వచ్చినట్టుగా అడిగేవాళ్ళు ఇప్పటిదాకా మసాజ్ చేస్తున్నావా తొందరగా చేసాయి మరి పిల్లలకు లెటర్ ఉత్తరాలు రాయాలి అనేవాళ్ళు నేను చెప్పేదాన్ని బాబా మీరు ఈ శరీరాన్ని శివబాబాకి ఇచ్చారు కదా మీరు అశరీరంగా అయిపోయారు మీకు నేను మాలిష్ చేస్తున్నా తెలియట్లేదు అనేవాడిని సో అలాంటి రథం మరి ఇద్దరు ఆత్మలకు మరి పోషణ ఇచ్చింది శివబాబా బ్రహ్మ బాబా ఇద్దరు ఈ ఆ శరీరంలో స్వారీ చేసేవాళ్ళు మరి నేను ఎంత మాలిష్ చేసినా ఆ రథానికి చాలా తక్కువ బాబా అనేవాళ్ళు పిల్లలు కూడా బాబాకి జ్ఞానం ఇస్తున్నారా అశరీరి అవ్వమంటున్నారా అనేవాళ్ళు బాబా పిల్లలకి చెప్తారు అశరీరులు అవ్వమని ఇప్పుడు పిల్లలు బాబాకే చెప్తున్నారా అనేవాళ్ళు బాబా అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం బాబాతో మాటలు జరుగుతూ ఉండేవి మళ్ళీ బాబా చేయి పట్టుకొని మరి ఎలా ఇల్లు కట్టాలి ఎలా ఏం చేయాలి ఇంట్లో ఎలా ఆరాంగా ఉండటం కోసం ఎలా విశ్రాంతిగా ఉండటానికి కావలసినట్టు మరి చెప్పేవాళ్ళు నువ్వు వెళ్ళి ఆ రూమ్లో ఉండు అంత బాగుందా ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని తెలుసుకొని రాని పంపించేవాళ్ళు కట్టిన తర్వాత మరి బాబా ఈ రకంగా అశరీరంగా అవుతూ కర్మాతీతంగా అయిపోయారు हमारे जिसकी नजर से चलते चांद और तारे चांद और तारे कितनी ही बार तुमने पार उतारा साथ तुम्हारा प्रभु कितना ఓం.